తెలుగు తెలుగు సాహిత్యనందన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం అభ్యుదయ కవిత్వంలో అనుభూతివాదాన్ని ప్రవేశపెట్టినటువంటి కవి ఎవరు అంటే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అనగానే మనకు గుర్తొచ్చేది వెన్నెల్లో ఆడపిల్ల అనే ఒక కొటేషన్ ఉంటుంది నా కవిత్వం వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని చెప్పేసి అన్నటువంటి కవి అలాగే ఈ దేవరకొండ బాలగంగాధర్ తిలక అనగానే గుర్తొచ్చేది అమృతం కురిసినటువంటి రాత్రి అని అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ యొక్క నేపథ్యం ఏమిటి వారి రచనలేంటి అలాగే అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటాల్లో ఏమున్నాయి తిలకు కవిత్వంతో పాటుగా కథలు కూడా రాశారు ఆ కథల్లో ప్రముఖమైనవి ఏంటి ఇంకా తిలక్ సాహిత్యంలో అన్న అన్నటువంటి కవితా పంక్తులు చాలా ఇంపార్టెంట్ ఆయన భావనలు ఎలా ఉన్నాయి మహాకవిగా పేరొందినటువంటి శ్రీశ్రీ లాంటి ప్రముఖులు కూడా తిలక్ను మెచ్చుకోవడం జరిగింది అలా తిలక్ పైన ప్రముఖుల అభిప్రాయాలు ఏమున్నాయి ఇంకా అతి ముఖ్యమైనటువంటి తిలక్ పైన అడిగేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా పోటీ పరీక్షలు అడిగేటువంటి ప్రశ్నలను ఈ వీడియోలో తెలియజేస్తాను వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ వీరి నేపథ్యాన్ని మొట్టమొదట చూద్దాం మనం తిలక్ నేపథ్యాన్ని దేవరకొండ బాలగంగాధర్తిలకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి అరవై ఆరు మధ్యకాలంలో జీవించినటువంటి వ్యక్తి కేవలం నలభై ఐదు సంవత్సరాలే జీవించాడు కానీ అభ్యుదయ కవిత్వం పైన చెరగని ముద్రను వేయడం జరిగింది అభ్యుదయ కవిత్వంలో అనుభూతివాదాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇలా అడుగుతారు అనుభూతివాదంలో అభ్యుదయ కవిత్వంలో అనుభూతివాదాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు అంటే దేవరకొండ బాలగంగాధర్తిలకు వీరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆగస్టు ఒకటిన తణుకు తణుకులోని మండపాకలో జన్మించినటువంటి వ్యక్తి వీరు హై స్కూల్లో స్కూల్ ఫైనల్ వరకు కూడా చదువుకున్నారు మద్రాసులో ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయకుండా విశాఖపట్నం కళాశాలలో అటు తిరుగుతూ కొంత పూర్తి స్థాయిలో విద్యను కొనసాగించలేకపోయారు ఏది ఏమైనా కానీ సాహిత్యం పట్ల కవిత్వం పట్ల ఆసక్తి మాత్రం కనబరిచేవారు చిన్నతనంలో పెనుమచ్చ సత్యనారాయణ అని చెప్పేసి ఉన్నారు పెనుమచ్చ సత్యనారాయణ దగ్గర ఛందస్సు వ్యాకరణం ప్రబంధాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారు తిలకు బాలగంగాధర్ తిలకి సత్యనారాయణ తండ్రి సంపన్నమైనటువంటి కుటుంబం వీరిది తిలక్కి పది మంది అన్నదమ్ముళ్ళు ఐ ఆరుగురు అక్క ఉండేవారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మండపాకలో జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై రెండున నలభై ఐదో ఏట మరణించడం జరిగింది తిలకనగానే అందరికీ గుర్తు గుర్తొచ్చేయి చిన్న చిన్న ఉంగరాలు తిరిగిన నల్ల జుట్టు కొనదేరిన ముక్కు సోగ కళ్ళు సువర్ణ శరీర ఛాయ ఇలా ఇలా చాలామంది తిలక అందాన్ని వారు కూడా ఉన్నారట తంగిరాల హై స్కూల్లో తంగిరాల హై స్కూల్లో స్కూల్ ఫైనల్ పాస్ అయిన తర్వాత మద్రాసు వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేయాలనుకున్నారు కానీ పూర్తి చేయకుండానే తిరిగి విశాఖపట్నం వచ్చేసి ఏవియన్ కళాశాలలో చేరాడు అక్కడే అక్కడ కూడా చదువు పూర్తి చేయకుండా తనుకు వచ్చేసి మళ్ళీ సాహిత్యం చదువుతూనే పేకాట ఆడుతూ కవిత్వం చెప్పేవాడట ఇలా పే పేకాటలోనూ బ్రాకెట్ ఆటలోనూ డబ్బు వృధా చేసేవాడు తిలక్ పేకాటలో గల అనుభవంతో తిలకు ఒక కథను కూడా రాశాడు ఆ కథ పేరు దొంగ అనే కథ ఏంటది అనే కథ తిలక్ కథల్లో దొంగ అనే కథ ఆ తర్వాత తిలక్ గారి రచనలు చూద్దాం తిలక్ రచనలు సీతతో సినిమాకి అని చెప్పేసి ఒక రచన ఉంది సీతతో సినిమాకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో రాధ నవ్వింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ తర్వాత తిలక్ కథలు అని చెప్పేసి తిలక్ కథలు అనేది ఒక సంపుటంగా వచ్చింది కథల సంపుటం లిబియా ఎడారిలో అనేది కథ ఇది ఇంపార్టెంట్ లిబియా ఎడారిలో అనేది ఇక కథా సంకలనాల విషయానికి వస్తే బొమ్మ కథలు ఊరి చివర ఇల్లు ఊరి చివర ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఊరి చివర ఇల్లు సుందరి సుబ్బారావు కథా సంకలనాలు అద్దంలో జిన్న ఇది ఇంపార్టెంట్ అద్దంలో జిన్న గోరు వంకలు అనేది ఒక రచన ఉన్నది అట్లాగే మరొక కవితా సంకలనం గోరు వంకలు కాకుండా మరొక కథ కవితా సంకలనాలు కూడా ఉన్నాయి ఇంకా సుశీల పెళ్ళి కొన్ని నాటకాలు కూడా రాశారు సుశీల పెళ్ళి సుప్తశిల సాలపురుగు వంటి నాటకాలు రాయడం జరిగింది ఇక పద్య సంకలనాలు వచ్చేసి ప్రభాతము సంధ్య అని చెప్పేసి ప్రభాతము సంధ్య అని చెప్పేసి ఒక కవితా సంకలనం ఉంది పద్య కవితా సంకలనం నైన్టీన్ థర్టీ ఎయిట్లో వచన కవితా సంపుటి ఒకే ఒకటి రాశారు కానీ పేరు ప్రఖ్యాతలు మాత్రం చాలా వచ్చాయి అది అమృతం కురిసిన రాత్రి అమృతం కురిసిన రాత్రి ఇది ఇయర్ గుర్తు పెట్టుకోండి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమృతం కురిసిన రాత్రి తర్వాత గోరువంకలు తర్వాత తిలక్కథలు తిలక్కథలు ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నాం సుశీల పెళ్లి సుప్తశిల సాలపురుగు సుచిత్ర పరిణయము అని చెప్పేసి సుచిత్ర పరయనం అనే నాటికం రాశారు ఇంకా ఇవన్నీ కా ఇంతకుముందు చెప్పుకున్నట్టు తిలక్ పేకాట అనుభవంతో రాసిన కథ ఏది అంటే దొంగ అనే కథ మొత్తంగా ఒకసారి చూద్దాం కవితా సంపుటాలు ఏవి అని చూద్దాం ఏ కవితా సంపుటాలు పద్య కవితా సంపుటాలు కనుక చూస్తే ప్రభాతము సంధ్య గోరువంకలు కఠిన కఠిన కఠినోపశత్తు ఇవన్నీ కూడా పద్య సంకనాలు వచన కవితా సంపుట ఇంపార్టెంట్ అమృతం కురిసినటువంటి రాత్రి అమృతం కురిసిన రాత్రి కథానికల్లో తిలక్ కథలు సుందరి సుబ్బారావు ఊరి చివర ఇల్లు ఈ మూడు కూడా కథానిక సం కథానిక సంపుటాలు తిలక్ కథలు సుందరి సుబ్బారావు ఊరు చివర ఇల్లు ఊరు చివర ఇల్లు ఇంపార్టెంట్ తర్వాత నాటకాల్లో సుశీల పెళ్లి సుప్తశిల సాలపురుగు ఇవి నాటకాలు తర్వాత నాటికలకు సంబంధించి సుచిత్ర ప్రణయం ప్రణయం తిలక్ లేఖలు తిలక్ కథలు ఇవన్నీ కూడా ఉన్నాయి రచనలు ఇక రచనా విశేషాలలో తిలక్ సాహిత్యాన్ని గురించి చెప్పుకోవాలనుకుంటే తిలక్ కథలు ఎట్లాంటివి ఉన్నాయి అట్లాగే రచనలు ఎట్లా ఉంటున్నాయి కవిత్వం ఏముంది అమృతం కురిసిన రాత్రులు ఏముంది ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారు మీ స్నేహితులకు అట్లాగే మిత్రులకు తెలుగు సాహిత్య మిత్రులకు ఛానల్ లింకును ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను దానివల్ల సబ్స్క్రైబ్స్ వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా వివరాల్లోకి వెళ్తే తిలక్ కవిత్వాన్ని గురించి చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పుట్టినటువంటి తిలక్కి పంతొమ్మిది వందల నలభై ఒకటో ఏట కవిత్వం పైన ఆసక్తి పెరిగింది ఇరవై ఏళ్లకు ఇరవై ఏళ్ల నుంచే కవిత్వం రాయడం జరిగింది నా కవిత్వము అనే ఒక కవి ఒక కవితలో కవితలో ఇలా అన్నాడు నా కవిత్వం నా నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం కాదు ధనికవాదం సామ్యవాదం కాదయ్యా అయోమయం జరామయం అన్ అని అనడం జరిగింది ఇక్కడ చూడని ఇంపార్టెంట్ పంక్తి ఇది నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం కాదు ధనికవాదం అన్నది ఎవరు అని అడుగుతారు అలాగే సామ్యవాదం కాదయ్యే అయోమయం జరామయం అన్నారు ఇక్కడ చూడండి ఈ కవితలో తన కవిత్వం జరామయము అని ప్రకటించుకున్నటువంటి కవి ఎవరు అని అడుగుతారు తన కవిత్వం జరామయం అని ప్రకటించుకున్న కవి ఎవరు అంటే తిలక్ జరా అంటే చూడండి సంస్కృత శబ్దానికి సంబంధించి జరా అంటే ముసలితనము అని చెప్పేసి వృద్ధాప్యము అని చెప్పేసి అర్థం ఈయన తన కవిలి జరామయము జరామయము అని అనడంలో ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు కూడా యవ్వనంలో ఉంటుంది జర కనిపించదు జరామయము అంటే జ్వర ఉండదు ఎప్పుడు కూడా తన కవిత్వం యవ్వనంలోనే తొనిసి తొని తొనిగిసలాడుతుంది అని ధ్వనిస్తున్నాడు మీరు మహాభారతంలో చూడండి శ్రీకృష్ణుడు చివరిలో వచ్చేసి మౌసల పర్వంలో శ్రీకృష్ణుడు జర అనే రాక్షసితో చంపబడ్డాడు అని ఉంటుంది ఇక్కడ జర అంటే మృత్యు జర అంటే వృద్ధాప్యము అని అర్థం బహుశా శ్రీకృష్ణుడు వృద్ధాప్యంతో చనిపోయి ఉండొచ్చు ఇక్కడ ఇలా చెప్పు ఇలా చూసుకుంటే పంతొమ్మిదో నాటికే శతాబ్దంలోనూ తెలుగు కవిత్వంలో ప్రవేశించాడు ఎవరు తిలక్ అయితే ఆ క సమయంలో తిలక్ కవిత్వంలో తెలుగు కవిత్వానికి సంబంధించి ఆ సమయంలో కొంత అయోమయం ప్రవేశించింది శ్రీశ్రీ సరళీజాన్ని పంతొమ్మిది నలభైలోకి తీసుకురావడం జరిగింది సరళీజము అంటే అతివాదిక అతివాసకత దీని ద్వారా అరాచకవాదాన్ని అయోమయాన్ని ప్రబలం చేయడం జరిగింది అలాగే మనీ ప్రవాహ రచనలు కూడా తెలుగులోకి రావడం జరిగింది మనీ ప్రవాహము అంటే తెలుగు మలయాళము తమిళము కన్నడ వీటనన్నిటినీ కలిపి ఒకే ఒకే తెలుగులో పూర్తి అచ్చ తెలుగులో రాయకుండా ఆ తెలుగు పదాలను కన్నడ పదాలను ఈ పదాలను తెలుగులోకి మలయాళ పదాలను తెలుగులో రాయడాన్ని మనీ ప్రవాహ శైలి అంటారు మధ్య మధ్యలో వాడడాన్ని ఈ ఇట్లాంటి మనీ ప్రవాహ శైలి రచనలు కూడా తెలుగులోకి రావడం జరిగింది అయితే ప్రేమ రక్తి శాంతిశుక్తి ఇమడించినటువంటి తిలక్లో ఇలాంటివి మొత్తం కూడా అయోమయానికి చేసింది అంటే ఎదురు తిరిగే కవిత్వం అప్పుడు రావడం జరిగింది ప్రతి సమస్యను కూడా సూటిగా తిట్టేటువంటి కవిత్వం అప్పుడు వచ్చింది ఇదంతా కూడా ఎప్పుడు కూడా మంచి మాటలతో మాట్లాడాలి మంచిగా కవిత్వం రాయాలి ప్రేమతో చెప్పాలనుకునేటువంటి తిలక్కి అయోమయాన్ని గురి చేయడం జరిగింది ముందడుగు వేయడానికి సమయం వచ్చేదాకా నిరీక్షించడానికి భావకవిత్వంలో నిరీక్షించాడు భావకవిత్వం ఎప్పుడైతే వచ్చిందో భావకవిత్వంలోకి వెనకడగా వెనకడుగు వేయించడం జరిగింది నిజానికి భావకవిత్వాన్ని రాయాల్సినటువంటి వ్యక్తి భావకవిత్వాన్ని రాయకుండా అభ్యుదయ కవిత్వాన్ని రాయాల్సి రాయాల్సి వచ్చింది తిలకు స్వతగాగా చూస్తే సాధారణంగా కల్పికవా కాల్పికవాద కవితలు ఎక్కువగా చదివేవాడు ఊర్వశి ఊర్మిళ ఇట్లాంటి ఇతి ఇతివృత్తాలు చదివి పెరిగినవాడు పాత కవితలు అన్నీ కూడా ఆదిలో అల్లేవాడు మొట్టమొదట తను కవిత రాసినప్పుడు పాత కవితలే అల్లేవాడు పాత కవిత్ల్లో గోరువంకలు సీత అని చెప్పేసి ఒక పద్యకావ్యాలు లాంటివి రాయడం జరిగింది గోరువంక సీతలు కానీ ఇవేవి కూడా ఇతని కవిత్వం పైన ఈ కవిత్వానికి పేరు తేవ పేరు తెలియదు ఎప్పుడైతే ఎప్పుడైతే మద్రాసు లయోలా కాలేజీలో చదువుకుంటున్నాడో అప్పటి నుంచి కూడా కొంత మార్పు రావడం అనేది జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో బొంబాయిలో అఖిల భారత రచయితల సంఘం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా మార్పు వచ్చింది అదే సమయంలో ప్రభాతం సంజ అని చెప్పేసి ఒక సంకలనంగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు నీడలు అనే ఒక ఖండిక కూడా రాయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నవతా కవిత అనే ఒక మంచి ఖండికను కూడా రచించాడు నవతా ఖండిక అని చెప్పేసి నేను ఇంపార్టెంట్గా చెప్తాను ఇక ఆ తర్వాత తిలకు పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు రాకముందుకే చందోబద్ధం రాయడం చేత ఎక్కువగా పద్య కవిత్వం మీద దృష్టి పెట్టడం జరిగింది మొదట్లో గోరువంకలు అని చెప్పేసి తిలకు మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రథమ ముద్రణ పొందడం జరిగింది ఇక ఆ తర్వాత అడపా దడపై ఎప్పుడు కూడా ఏదో రకంగా పద్య కవితలు రాస్తుండేవాడు భారతి వంటి ప్రతిభ భారతి వంటి పత్రికల్లో ప్రచురితమయ్యేవి కానీ ఇవేవి కూడా తిలకులో ఉండేటువంటి అభిరుచిని కానీ అభివేశాన్ని కానీ అభినావేశాన్ని కానీ ఇవేవి కూడా చాటలేకపోయాయి పేరు కూడా తేలకపోయాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో భారత అభ్యుదయ రచయితల సంఘం ఈ సభ జరిగినప్పుడు ఆ సభలో పాల్గొనడం జరిగింది తన దృక్పథాన్ని మార్చుకోవడం అనేది జరిగింది తిలకు ఎప్పటి నుంచి మంచి కవిత్వం రాశాడు అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి కూడా అందరూ ఆదరించదగ్గ కవిత్వాన్ని రాశాడు అని చెప్పుకోవచ్చు అలా వచ్చింది అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంపుటి ఒకే ఒక కవితా సంపుటి వచ్చిన కవిత సంపుటి కానీ మన ఇప్పుడు వంద చదవదగ్గ పుస్తకాలు కనుక తీసే అమృతం కురిసిన రాత్రి అనేది ఉంటుంది దీంట్లో ఉండేటువంటి కవితలో ఏముంటుంది అని కనుక చూస్తే అమృతం కుర్చన్ రాత్రి అనేది భారతీయ పత్రికల్లో దీనికి సమీక్ష కూడా రాశారు ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రథమ ముద్రణ పొందింది ఆ తర్వాత డెబ్భై రెండులో ద్వితీయ ముద్రణ పొందింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫస్ట్ ముద్రణ ఆ తర్వాత ఈ ముద్రణలో రెండో ముద్రణలో రెండోసారి ముద్రించినప్పుడు పునర్ముద్రించినప్పుడు డెబ్బై రెండులో మావాడు మహాగట్టివాడు అని చెప్పేసి వచన కవిత పితామహుడుగా పేరొందినటువంటి కుందూర్తి ఆంజనేయులు గారు ముందు మాట రాయడం జరిగింది ఇది ఇంపార్టెంటు ఎందుకు ఇంపార్టెంట్ అంటే తిలక్ రచించినటువంటి అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటకి పీటిక రాసింది ఎవరు అని అడుగుతారు పీటిక రాసింది ఎవరు అంటే కుందీర్తి ఆంజనేయులు ఇంపార్టెంట్ ఇది వీటికన్నా ముందు మాట అన్న ఆముఖమన్నా చాలా పేర్లున్నాయి వీటన్నిటికీ కూడా ఒకే పేరు ఒకటే అర్థం ముందు మాట ఈ ముందు మాట రాస్తూ మావాడు మహాగట్టివాడు అనడంలోనే ఈ ఒక్క ముందు మాట చాలు తిలక్ కవిత్వం అంటే ఏంటిదో అని చెప్పేసి చెప్పుకోవచ్చు దానికంటే ముందుగాల శ్రీశ్రీ తిలక్ కోసం ఒక మాట మాట్లాడాడు ఒక స్మృతి కవిత రాశాడు ఇది తిలక్ కోసం తిలక్ చనిపోయినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆ సమయంలో చనిపోయినప్పుడు తిలక్ అన్న మాట కనుక తిలక్ గురించి శ్రీశ్రీ అన్న మాట ఏంటి అంటే తిలక్ మరణం తెలుగు సాహిత్యానికే గొడ్డలు పెట్టు స్నేహితులకు రంపపు కోట కోత అన్నాడు తిలక్ మరణం తెలుగు సాహిత్యానికే గొడ్డలు పెట్టు స్నేహితులకు రంపపు కోత అని సృష్టి అనడం జరిగింది తిలక్ సాహిత్యం గురించి సుదీర్ఘమైనటువంటి పీఠిక రాశాడు ఎవరు కుందూర్తి ఆంజనేయులు ఏది ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కవిత సంపుట అయినటువంటి అమృతం కురిసిన రాత్రికి కుందూర్తి ఆంజనేయులు ముందు మాట రాయడం జరిగింది పీఠికను తర్వాత తిలక్ను మహాకవిగా నిలబెట్టినటువంటి మరొక అభ్యుదయ గీతం గేయం ఏంటిది అంటే ఆర్తనాదం అని ఆర్త గీతము అని చెప్పేసి ఇంపార్టెంట్ గీతము అనే రచన కవిత ఎవరు రాశారు గేయాన్ని గీతాన్ని ఎవరు రాశారు అంటే తిలక్ ఎట్లా పేరు పడ్డదంటే ఈ గీతం రాసి తిలక్ అంటే గీతం గీతం అంటే తిలక్గా ఆ ప్రసిద్ధి పొందింది ఎన్నిసార్లు చదివినా ఎన్ని విధాలు చదివినా ఎన్ని విధాలు అన్వయించినా గుండె కదలకు కలిసిపోయే గీతం ఆర్త గీతము అని చెప్పేసి చాలామంది ఈ గీతాన్ని గురించి ప్రశంసించడం జరిగింది ప్రార్థన ఆర్త గీతం వంటి మహత్తర గేయాలు గేయ కావ్యాలు తిలక్ మాత్రమే రాయగలడు అని చెప్పేసి కుందుర్తి లాంటి వాళ్ళు మెచ్చుకున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రార్ ప్రార్థన ప్రార్థన గీతం ఈ రెండు కూడా ఎవరు రాశారు అంటే ఎవరు రాశారు అంటే తిలక్ బాలగంగాధర్ తిలక్ ఎందుకు అంటే దేశంలో అప్పటి వరకు కూడా దేశాన్ని కీర్తిస్తూ చాలామంది కవితలు రాశారు కానీ దేశంలో పంతులు పండితులు భ్రష్టులు దీనులు ఇంతమంది ఉండగా దేశాన్ని గురించి గొప్పగా రాయడానికి కవికి మనసొప్పలేదు ఎప్పుడు కూడా దేశానికి గొప్పగా రాస్తే ఏమొస్తుంది వాస్తవిక స్థితిని చెప్పాలి అనుకున్నాడు అందుకనే విషాదపూరితంగా విషాదపూరితంగా ఉన్న దేశ స్థితిని గురించి కరుణ రసాత్మకంగా ఒక గీతాన్ని రాశాడు అదే ఆర్తగీతం దేశంలో ఉన్న స్థితిగతులను చూస్తూ రా రాశాడు ఆర్తగీతాన్ని ఇలా ఉంటుంది అది ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాళ్ళు ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాళ్ళు వర్షాల వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాలను మురికి కాల్వా పక్కన నిద్రించే మూడేళ్ల పసిబాలు పిల్లలకు గంజి కాసిపోసి తాను నిరాహారుడై రుద్రబాష్ కులానుడైన ఆఫీసుకు వచ్చిన వృద్ధ వృద్ధుడైన ప్యూన్ వీరన్నను క్షయగ్రస్త భార్యను ఇక బతకదని డాక్టర్ చెప్పినప్పుడు వనిపోయి వనికిపోయిన అరక్త అసక్త గుమస్తాని ఇది కవి చూసిన దేశం ఈ దేశం గురించి పాడడం అంటే ఏం పాడతాడు ఇలా సాగుతుంది కవిత ఈ దేశం గురించి పాడను అని చెప్పేసి ఇలా జరిగినటువంటి వాస్తవిక తనకు అనుభవాలను కవి కొత్త అనుభవాలను పేర్చి కాంతి పేటికగా ఉంచడం జరిగింది ఈ సందర్భంలో కవితను తిలక్ వ్యక్తిగత అభిప్రాయం చెప్పడం జరిగింది వ్యక్తిగత అభిప్రాయంలో తిలకు కవిత్వం ఒక ఆల్కెమీ కవిత్వం ఒక ఆల్కెమీ దాని రహస్యం కవికే తెలుసు కాళిదాసుకు తెలుసు పెద్దనకు తెలుసు కృష్ణశాస్త్రికి తెలుసు శ్రీశ్రీకి తెలుసు అని అన్నాడు వెరీ ఇంపార్టెంట్ ఇది కవిత్వం ఒక ఆల్కమి దాని రహస్యం కవికే తెలుసు కాళిదాసుకు తెలుసు పెద్దనకు తెలుసు కృష్ణశాస్త్రికి తెలుసు శ్రీశ్రీకి తెలుసు అన్నది ఎవరు అన్న అని అడుగుతారు అన్నది బాలగంగాధర్ తిలక్ ఇలా అమృతం కురిసినటువంటి రాత్రిలో ఉండేటువంటి కవితా కవితాఖండికలన్నీ కూడా చాలా వరకు కూడా భావకవిగా అభ్యుదయ కవిగా మొత్తానికి మానవతావాదిగా నిరూపించేవి తిలకు రామాయణ కాదన్న ఇష్టం అందుకనే ఇతరు రాచించినటువంటి రామాయణగా ఇతరు తిలక్ రాసినటువంటి కతి ప్రతి కవితలో కూడా రామాయణం ఏదైతే రసంగంలో ఉంటుందో కరుణ రసంలో అలాగే ఉంటుంది నా అక్షరాలు ఇంకొక కవితా పంక్తి కనుక చూస్తే నా అక్షరాలు కన్నీటి జడుల్లో తడిసే దయా పర్వతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు విడిచి నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న కవి అని అడుగుతారు అది తిలక్ ఈ పాదాల్లో తన కవిత్వం వచ్చ లలితంగా ముగ్ధమోహనంగా ఉండాలనే ఆకాంక్షను వెలివించడం జరిగింది ఇక ప్రార్థన అనే ఒక గేయాన్ని చూద్దాం ఒక ఖండికను ఇది అభ్యుదయ కవిగా ఈయనను చూపించడం జరుగుతుంది అభ్యుదయ కండికలో రాసినటువంటి కండిక చూస్తే ప్రార్థన అనే గేయంలో దేవుడ రక్షించు నా దేశాన్ని దేవుడ రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి నీతుల రెండు నాలుకలు సాచి బుస కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి లక్షలాది దేవుళ్ళ నుండి వారి పూజారుల నుంచి వారి వారి నిరంకుశ ప్రతిభ ప్రతినిధుల నుండి దేవుడా రక్షించు నా దేశాన్ని ఇలా సాగుతుంది అన్యాయ వ్యవస్థకి కారకు కారకులైనటువంటి వారిని కూడా ఈ కవితలో ప్రార్థన అనే ఖండికలో ఎత్తిచూపడం జరిగింది పతివ్రతలు పవిత్రులు పెద్ద మనుషులుగా చలానమయ్యే చలామణి అయితూ దొంగతనాన్ని చేసేటువంటి వారిని ఎండగట్టాడు దేశ ప్రగతిని వీరే నిరోధిస్తున్నాడు అని చెప్పేసి వారి అని వాపోవడం జరిగింది ఇంకా చూస్తే కత్తి వాదనకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు మానవ చరిత్ర పుటల్లో నెత్రులకి పోయిన అక్షరాలను వివరించు ఇలా తన అభ్యుదయ కాంక్షను సూచించాడు తిలక్ ఇంకా చెప్తున్నాడు గొంగలి పురుగుల్లా జీవించే గుమస్తాలను గొంగలి పురుగుల్లా జీవించే గుమస్తాలను టీచర్లను చిరుద్యోగులను చిన్న సంవత్సరాలను వీరందరినీ కూడా కవిత్వంలో చూపాడు చిన్నప్పటి ఆదర్శాలు అహంకారాలు నశించి యవ్వనంలో వృద్ధాప్యాన్ని తగుల్చుకొని భయాల చాటున ఏడుపుల ఏడుకొండల మాటున సగం 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 తిన్న కలల్ని నెమరేస్తూ సగం సగం చచ్చిన ప్రాణాన్ని చూకూడుతూ ఇలా సాగుతుంది వీరి కవిత్వం ఈ విధంగా మధ్యతరగతి జీవితాన్ని చిత్రీకరించిన కవుల్లో తిలక్ మొదటివాడిగా మనకు కనిపిస్తాడు వాళ్ళను తిరుగుమా తిరుగుబాటు చేయమని చెప్పేంతటి ఆవేశపరుడు కాదు కానీ వాళ్ళ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితిని వెల్లడించగల అభ్యుదయవాది తిలక్ సాంప్రదాయ బీరువుకి అస్వతంత్ర వితంతువుకి వసంతం లేదు అన్నది ఎవరు అని అడుగుతారు సాంప్రదాయ బీరువుకి అస్వతంత్ర వితంతువికి సాంప్రదాయాన్ని అని చెప్పేసి భయపడే వ్యక్తికి స్వతంత్రం లేనటువంటి వితంతువికి ఇద్దరికి కూడా ఎట్లాంటి వసంతము లేదన్నాడు ఇంకా ఏమన్నాడు సాహసి కానివాడు జీవన సమరానికి పనికిరాడు అన్నాడు సాహసి సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు అన్నాడు హిమాలయ సుందర శృంగమైన ఎవరెస్ట్ని ఒక టెన్నిస్ ఎక్కగలడు అని చెప్పేసి అనడం జరిగింది ఇలా మొదటి పుస్తకమైనటువంటి అమృతం కురిసిన రాత్రి ఈ అమృతం కురిసిన రాత్రి వచన కవితా సంకలనానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అట్లాగే డెబ్బై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి ఇంపార్టెంట్ చూడండి అమృతం కురిసిన రాత్రికి ఏదైనా ఇచ్చి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చినటువంటి అవార్డుల కవితా సంకలన ఏవి అని అడిగే అవకాశం ఉంటుంది ఈ రెండింటికి ఈ ఒకే రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ రెండు కూడా రావడం జరిగింది కానీ ఈ రెండు అవార్డులు కూడా తిలక్ మరణించిన తర్వాతనే రావడం జరిగింది వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కొద్ది మందిలో తిలక్ ప్రత్యేక స్థానం ఉంది అని ముందు మాట రాస్తూ ఇది దేనికి అమృతం కురిసిన రాత్రికి ముందు మాట రాస్తూ కుందూర్తి అనడంలోనే తిలక్ యొక్క ప్రత్యేకత మనకు తెలుస్తుంది ధనవంతుని స్థుతి చేస్తే పది డబ్బులు రాళ్తాయి ధనవంతుని స్థుతి చేస్తే పది డబ్బులు రాళ్తాయి సచివోత్తముని స్మరిస్తే పది కళ్ళు మన మీద వాళ్తాయి సచివోత్తముని స్మరిస్తే పది కళ్ళు మన మీద వాళ్తాయి అంటూ డబ్బు కోసం కీర్తి కోసం కవిత్వం రాయడాన్ని నిరసించ నిరసించాడు అంతకుముందు ఎవ్వరు స్పృశించని ముఖ్యమైనటువంటి అంశాలను బడుగుజీవి అందరికీ కావలసిన వాడిని స్పృశించడం జరిగింది ఇంకా తిలక్ రచించినటువంటి అతి ముఖ్యమైనటువంటి కవిత ఏది కండికేది అంటే కవిత కండిక తపాల బంట్రోత్తు వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగారు తపాల బంట్రోత్తు అనేక వచన కవిత రచించింది ఎవరు ఖండికను రచించింది ఎవరు అంటే తిలక్ దీంట్లో ఇలా అంటాడు అందరికీ నువ్వు బంధువు అందరికీ నువ్వు ఆప్తబంధువు అందరికీ నువ్వు వార్తనందిస్తావు కానీ నీ కథనం మాత్రం నీటిలోనే మదనం అవుతుంటుంది అందరికీ నువ్వు ఆప్తబంధువు అందరికీ నువ్వు వార్తనందిస్తావు కానీ నీ కథనం మాత్రం నీటిలోనే మదనం అవుతుంటుంది అని ఇలా తపాల బంటంట్రోత్తు పైన ఒక కవితాఖండికను రచించినటువంటి కవి ఎవరు అంటే తిలక్ ఇంకా తిలక్ అభ్యుదయ దృక్పథం ప్రతిఫలించే అమృతం కురిసిన రాత్రిలో ఒక కొటేషన్ కవితా పంక్తి గనుక చూస్తే కూడులేని లోకం ఇది కూడులేని లోకం ఇది గుండెలోతు తాపం ఇది సోమయాజి శాపం ఇది పెద్దలున్న మిద్దలున్న పాపం ఇది అడుగున అడుసు తిన్న లోకం ఇది ఇలా సాగుతుంది మే మనుషులం మేము మహస్సులం మాకు దాస్యం లేదు మాకు శాస్త్రం లేదు మాకు లోకం ఒక గీటు రాయి మాకు కరుణ చిరుతురాయి మేము దైవ్యత్వం నటించాం మేము పరపీడన సహించాం ఇవన్నీ కూడా తిలక్ కవితలే ఇక తిలక్ గారి కథలను గురించి చూద్దాం తిలక్ కథల విషయానికి వస్తే పద్య కవిత్వం వచన కవిత్వం రాసినటువంటి తిలక్ కథలు కూడా రాశారు తిలక్ కథలు మొట్టమొదట పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రచురితం కావడం జరిగింది మొత్తంగా ఇరవై కథలు స్కెచ్లు రూపంలో లభించాయి ఇరవై కథలు స్కెచ్లు లభించాయి స్కెచ్ స్కెచ్లు అంటే కథ కంటే చిన్నది అని అర్థం ఒక విధంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరో ఎనిమిది కథలు చేరి మొత్తంగా వచ్చేసి ఇరవై ఎనిమిది కథల దాకా రావడం జరిగింది మొత్తంగా వీరి కథల విషయానికి వస్తే ఎడ్ లిబియాలో ఎ లిబియాలో ఎడారి అనే కథ లిబియాలో ఎడారి ఇంపార్టెంట్ లిబియాలో ఎడారి కదిలే నీడలు అనే కథ ఇంకో మరో కథ నవ్వు అనే ఒక కథ ఉంటుంది నవ్వు అనే కథ ఈ నవ్వు అనే కథ తిలకు జీవిత తాత్విక సిద్ధాంతాన్ని ఆధ్యాత్మికతను అతి సరళంగా చెప్పడం జరిగింది తిలకు ఈ కథలో జీవిత సి సత్యాన్ని జీవిత తాత్విక సిద్ధాంతాన్ని ఆధ్యాత్మికతను అతి సరళంగా చెప్పడం జరిగింది ప్రతి జీవితంలో కూడా ఎవరికో ఎక్కడో ఒకచోట విషాదం ఉండడం అనేది సహజం అయినా సరే మనిషి అనేవాడు దాన్ని చెదిరిపోకుండా ఉండాలి ఇలాంటి సత్యాన్ని చెప్పినటువంటి కథ తిలక్ రచించినటువంటి నవ్వు కథ ఇక మరొక కథ వచ్చేసి ఫలితకేశము అని చెప్పేసి ఉంటుంది తిలక్ రాసినటువంటి కథల్లో ఇంపార్టెంట్ కథ వచ్చేసి ఇది ఫలితకేశం ఈ ఫలితకేశము అనే కథలో ప్రసాదరావు అనేటైన ఒక వ్యక్తి ఉంటాడు ప్రసాదరావు తన అద్దంలో చూసుకున్నాడు ఒకరోజు అద్దంలో చూసుకున్నప్పుడు ప్రతిబింబంగా అనిపించింది వెంటనే అతను మనకు చివాక అనిపించింది ఎందుకు అంటే నొసటి మీద ఒత్తుగా వంకరులు తిరిగినటువంటి జుట్టులో ఒక తెల్ల వెంటుక కనపడడం జరిగింది తెల్ల వెంట కనిపించేసరికి అతనికి చిరాకు కలిగింది ఆశ్చర్యం వేసింది నా జు నా జుట్టు పైన నా తెల్ల వెంటుకన మరొక విధంగా భయమేసింది అయ్యో ఎక్కడిది తెల్ల వెంటుక అని ఇలా అనేసరికి అతని భార్య ప్రసాదరావు భార్య అయినటువంటి కామేశ్వరి గదిలోకి రా వచ్చింది ఏంటి అలా అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్నారు అని అన్నది ప్రసాదరావు ఆమెను నిదానించి ఎగాదిగా చూశాడు నల్లగా ఒత్తుగా వంపులుగా వంపులు వంపులుగా ఆమె జుట్టు ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది ప్రసాదరావుకు తనకు లేని జుట్టు ఏదో అందంగా ఉన్నది నల్లగా ఉన్నది అని కొంత అసూయ కలిగింది ఇది కథ కాయపట్టు ఇది లెంత్ స్టోరీ ఆరు నెలల తర్వాత ఈ ప్రసాదరావుకు మరికొన్ని తెల్ల వెంటుకలు వచ్చాయి అద్దం చూడడానికి ప్రసాదరావుకు భయం వేసింది ఎన్ని తెల్ల వెంటుకలా వచ్చాయని చివరికి కథలో ముగింపు ఎలా ఉంటుంది అంటే కామేశ్వరి భార్య అనేటువంటి కామేశ్వరి తెల్ల జుట్టు వచ్చింది తనకు వృద్ధాప్యం వచ్చింది తానే ముందు చనిపోతాననుకున్నటువంటి ప్రసాదరావు కాకుండా తన భార్య అనేటువంటి కామేశ్వరి మరణించడం జరుగుతుంది ప్రసాదరావుకు ఇంకా తెల్ల వెంటుకలు మొత్తం తెల్లవడడం జరుగుతుంది ఈ ఇలా ఫలితకేశం అనే కథలో మనిషిలోని భయాలను ఆలోచనలను మనిషిలోని ఆలోచన ధోరణులు వచ్చే మార్పులను చక్కగా చిత్రీకరించారు తిలక్ ఇంకా మరికొన్ని కథలు తిలక్వి కనుక చూస్తే నల్లజార్ల రోడ్డు అతని కోరిక ఊరి చివర ఇల్లు సుందరి సుబ్బారావు సముద్రం అంచుల్లో ఇలా ఎన్నెన్నో కథలు తిలక్ ముద్రతో కథాసాహిత్యంలో పేరు మారు మారుమోగిపోయాయి వీరి కవితకు వల్లే కథకులు కూడా కథలో కూడా ఆర్ద్రత అనేది ఉంటుంది చివరిలో వచ్చేసి ఒక దుఃఖపూరితమైనటువంటి విషాదార్థమైనటువంటి ఆలోచించేటువంటి సుగుణం ఉంటుంది వీరి కథల్లో జీవితాన్ని అసాధారణ దృక్పథంతో పరిశీలించి అనూక్ష్యమైనటువంటి పరిస్థితులను సానుభూతితో చిత్రించి చదువరుల హృదయాన్ని స్పందింపజేస్తారు రచయిత అయినటువంటి తిలక్ వీరు పదకొండో ఏటనే పదకొండో ఏటనే వచ్చేసి మాధురి అనే కథలు రచించారట కానీ అది లభ్యం కావట్లేదు మొత్తంగా ప్రధానమైనటువంటి సంపుటాలుగా వెలువడ్డాయి సుందరి సుబ్బారావు ఊరి చివర ఇల్లు అట్లాగే తిలక్ కథలు మూడు సంపుటాలు సుందరి సుబ్బారావు ఊరి చివర చివర ఇల్లు తిలక్ కథలు ఇవన్నీ కూడా వెలువడడం జరిగినాయి వీరిలో కొన్ని కథలు చూస్తే కిరణం అనే కథ లిబియా ఎడారిలో అనే కథ అద్దంలో జిన్న అనే కథ ఫలితకేశం కథ బొమ్మ కథలు ఇవన్నీ కూడా మంచి రచయి రచయితగా వీరికి పేరు తేవడం జరిగింది ఇక చివరిగా సాహిత్యంలో తిలక్ ఎట్లాంటి భావనలు ఉన్నాయి అట్లాగే తిలక్ ఎలాంటి కవితా పంక్తులు చెప్పాలని చూద్దాం తిలక్ ఖచ్చితమైనటువంటి మానవవాది తనను తాను అనుభూతివాదిగా పరిచయం చేసుకున్నాడు తనను తాను అనుభూతివాదిగా అను బల్లగుద్ది ప్రకటించుకున్నటువంటి కవి ఎవరు అని అని అడుగుతారు తిలకు తనను తాను వచ్చేసి అనుభూతివాది అని చెప్పేసి చెప్పుకున్నాడు తిలక్ కవిత్వాన్ని తను తనకు తానుగా అనుభవ ప్రభ నుండి తీసుకుంటాను తీసుకుంటున్నాను అన్నాడు అనుభవ ప్రభ తన అనుభవాల నుంచి ప్రధాన అనుభూతుల ఆకృతిలోనే కవిత్వం సాత్ సాక్షా ప్రకా సాక్షాత్కరిస్తుంది అని చెప్పేసి చెప్పినటువంటి కవి ఎవరు అంటే తిలక్ సారీ ఆ తర్వాత కవిత్వం అంతరాంతర జ్యోతిర్మలను బహిర్గతం చేయాలి అన్నాడు తిలక్ మత భేదాలను కులభేదాలను చూ చూపలేదు ఇలా వసుదేక కుటుంబము అని చెప్పేసి వసుదేక గీతము అని చెప్పేసి ఒక కవిత్వాన్ని కూడా రాయడం జరిగింది దాంట్లో కనుక చూస్తే సిఐడి రిపోర్టులో సిఐడి రిపోర్టులో లంచం తీసుకోనివాడు నీతి నిజాయితీలు గలవాడు ఈ సమాజంలో జీవించలేడని అతను మరణించడమే ఈ దేశానికి రక్ష అంటాడు ఇక్కడ చూడండి సిఐడి రిపోర్టులో లంచాలు తీసుకోనివాడు నీతి నిజాయితీలు గలవాడు ఈ సమాజంలో జీవించలేడని అతను మరణించడమే ఈ దేశానికి రక్ష అంటాడు నిజానికి ఇది నిరాశావాదం కాదు వాస్తవిక స్థితి వెర్రి తలలతో వికటత్వంతో వెళుతున్నటువంటి కవిత్వాన్ని నిరసిస్తూ కవిత్వం ఒక ఆల్కమీ అన్నాడు ఆల్కమీ అంటే ఏంటిది ఆల్కమీ అంటే రాగిని బంగారంగా మార్చే ప్రక్రియను ఆల్కమీ అంటారు ఈ పద్ధతిని కనుక్కున్నది ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు ఇక తిలక్పై తిలక్ మరణించినప్పుడు కావచ్చు తర్వాత కొన్ని సందర్భాల్లో తిలక్ పైన ప్రముఖుల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయని చూద్దాం ప్రజాశక్తులతో తాన్మయ తాదాయాత్మం చెందేటువంటి అభ్యుదయ కవి ఎవరు అంటే తిలక్ అన్నది ఎవరు అంటే కేవీఆర్ తర్వాత తిలక్ కవిత్వాన్ని గురించి సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర చెప్పినటువంటి నిర్వచనం కనుక చూస్తే తిలక్ కవిత్వం అనేది ఎలా కనిపిస్తుంది ఆరుద్రకంటే కలవారి కోడలు కలికి కామాక్షిలా కనిపిస్తుందట తిలక్ కవిత్వం కలవారి కోడలు కలికి కామాక్షి అని అన్నది ఎవరు అని అడుగుతారు తిలక్ కవిత్వం కలవారి కోడలు కలికి కామాక్షి అన్నదెవరు అంటే ఆరు ఇక ఇక కుందూర్తి గారి మరొక అభిప్రాయం చూద్దాం ఆంధ్రదేశంలో ఉత్తమ కవులుగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారిలో తిలక్ శ్రీశ్రీ అజంతా ఉంటారు అని చెప్పేసి అన్నదెవరు అంటే కుందూర్తి ఆంజనేయులు ఇక చివరిగా ప్రధానమైనటువంటిది ప్రధానమైనటువంటిది తిలక్ మరణించినప్పుడు స్మరణ స్మృతి చిహ్నంగా ఒక ఎలిజీని శ్రీశ్రీ రాయడం జరిగింది ఆ ఎలిజీ పేరు ఆత్మతర్పణం అనుకుంటాను ఆత్మతర్పణం ఎలిజీ పేరు ఎలిజీ అంటే ఏంటి దుఃఖ ఎలిజీ అంటే దుఃఖంతో రాసే కవిత దుఃఖ కవిత అని చెప్పి చెప్పుకోవచ్చు స్మృతి కవిత అని చెప్పి చెప్పుకోవచ్చు వారి జ్ఞాపకార్థం రాసింది అది కనుక చూసుకుంటే శ్రీశ్రీ రాసినది గాలి మూగపోయింది పాట బూడిదైపోయింది వయ వయసు సగం తీరక ముందే అంతరించిన ప్రజాకవి నభసు సగం చేరకముందే అస్తమించిన ప్రజారవి మరి కనిపించడా కవితాపుత్రుడు కథన క్షాత్రుడు మన మిత్రుడు సకల జగన్మిత్రుడు అని చెప్పేసి శ్రీశ్రీ ఈ స్మృతి కవిత రాయడం జరిగింది ఈ ఒక్క స్మృతి కవితలో యువ కవి లోక ప్రతినిధిగా తిలక్ను ఆవిష్కరించాడు సకల జగన్మిత్రుడు అయినటువంటి తిలక్ తన ప్రత్యేకత అనేది ఈ కవిత అనేది కవితలో కనిపిస్తుంది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గాలి మూగదైపోయింది పాట బూడిదైపోయింది వయసం వయస్సు సగం తీరకముంది అంతరించిన ప్రజాకవి అని శ్రీశ్రీ గురించి శ్రీశ్రీ ఎవరిని గురించి స్మృతి కవిత్వం రాశారు అని అడుగుతారు అది తిలక్ గురించి ఆ తర్వాత ఇప్పుడు ఈ రా ఈ కవితలో వచ్చేసి ఈ కవిత గురించి చూస్తే కవితలో ఒక యువ కవిగా లోక ప్రతినిధిగా మనకు కనిపించడం జరిగింది తిలక్ కవిత అభ్యుదయ కవిత్వం కోసం తిలక్ కవిత్వం మొత్తం కూడా అభ్యుదయం కోసం కొంత పనిచేస్తే కొంత కవిత్వం వచ్చేసి భావకవిత్వంలా తోస్తుంది అంటే అభ్యుదయ కవిత్వం అలాగే భావకవిత్వం రెండింటి మిశ్రమ రూపం వచ్చేసి తిలక్ ఇలా తిలక్ భావకవి అటు భావకవి ఇటు అభ్యుదయ కవి కాడు రెండు సాంప్రదాయాలలో కొన్ని లక్షణాలను తనలో సంగమింప చేసుకొని తాను ఒక తీర్థప్రాయుడయ్యాడు అని చెప్పేసి ఒకరన్నారు ఎవరు అంటే కేవీఆర్ నరసింహం అనేటైన ఆధునిక సాహిత్య చరిత్ర రాస్తూ తిలక్ భావకవి ఇటు అభ్యుదయ కవి కాడు రెండు సాంప్రదాయాల్లో కొన్ని లక్షణాలను తనలో సంగమింప చేసుకున్న తాను ఒక తీర్థప్రాయుడయ్యాడు అనడం జరిగింది ఇంకా ఆరుద్ర గారి మరొక మాట కనుక చూస్తే తిలక్ తన ప్రియురాలని కవిత్వంగాను కవిత్వాన్ని ప్రియురాలిగా భావించాడు అని చెప్పేసి ఆరుద్ర గారు తిలక్ గురించి అన్నారు ఇలా అడుగుతారు తిలక్ తన ప్రియురాల్ని కవిత్వంగాను కవిత్వాన్ని ప్రియురాలిగాను భావించారు అని చెప్పేసి ఎవరన్నారు అంటే ఆరుద్ర అన్న అనడం జరిగింది ఇక నవ్య ఇంకా వీరి విశేషాలు కనుక చూస్తే నవ్య సాహిత్య పరిషత్లో సభ్యుడు కావడం జరిగింది అతి నవ్య కవితారీతుల్ని గమనించి తన రచనా విధానాన్ని మార్చుకున్నాడు తిలక్ సుచిత్ర పరిణయము అనే నాటికను ఎవరు రచించారు అని అడుగుతారు సుచిత్రా పరిణయం అనే నాటికను తిలక్ రాయడం జరిగింది తిలక్ వ్యాసాలు ఇంకా పుస్తక రూపంలో రాలేదు వచ్చేది ఉన్నది ఇలాంటి మహాకవిగా పేరొందినటువంటి తిలక్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆగస్టు ఒకటిన తణుకులో జన్మించినటువంటి వీరు పంతొమ్మిది వందల అరవై ఆరు జూలైలో అకాల మరణం పొందడం జరిగింది ఇది తిలక్ సాహిత్య విశేషాలు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తిలక్ గురించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏమున్నాయి ఎట్లా అడుగుతారనే చూద్దాం తిలక్ గనుక చూసుకుంటే ఒకటి కవిత ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారని చూస్తే నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు ఆకలితో అల్లాడిన వ్యక్తిని అని చెప్పేసి ఎవరన్నారు అని అడుగుతారు నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడినటువంటి వ్యక్తిని అనే గే గీతం అనేది ఎవరన్నారు అంటే తిలకనడం జరిగింది ఏ రచనలో అన్నారు అంటే మర్రి చెట్టు అనే కథలో మర్రి చెట్టు అనే గీతంలో ఇలా నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మరణించిన ముసలివాణ్ణి అని చెప్పేసి ఆర్తగీతాన్ని రచించింది ఎవరు అంటే తిలక్ రాయడం జరిగింది మానవత లేని లోకాన్ని స్థుతించలేను మానవత లేని లోకాన్ని స్థుతించలేను మానవునిగా స్థిరెత్త ఎత్తుక తిరగలేను ఈ నాగరిక అరణ్యవాసం భరించలేను అని అన్నది ఎవరు అని అడుగుతారు మానవత లేని లోకాన్ని స్తుతించలేను మానవునిగా శిరశత్తుక తిరగలేను ఈ నాగరికతారణ్యవాసం భరించలేను అని ఎవరు అంటే తిలకన్నాడు ఇది ఏ వాదానికి కిందికి వస్తుంది అని అడిగే కోసం కూడా ఉంటుంది ఇది మానవతావాదానికి వస్తుంది తర్వాత సాంప్రదాయ బీరువుకు అస్వతంత్ర విసంతువుకు వసంతం లేదు అన్నది ఎవరు అని అడుగుతారు సాంప్రదాయ బీరువుకు అస్వతంత్ర వితంతువుకు స్వస వసంతం లేదు అన్నది ఎవరు అంటే తిలక్ మరొక మాట కూడా అన్నాడు సాహసి కానివాడు జీవన సం సమరానికి స్వర్గానికి పనికిరాడు అన్నది ఎవరు అని అడుగుతారు సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు అన్నది తిలక్ మేము మనుషులం మేం మహస్సులం మాకు దాస్యం లేదు మాకు శస్త్రం లేదు అన్న కవి ఎవరు మేం మనుషులం మేం మహస్సులం మాకు దాస్యం లేదు మాకు శస్త్రం లేదు శాస్త్రం లేదు అన్నది ఎవరు అంటే తిలక్ అన్నాడు తిలక్ అభ్యుదయాంశం ఉందనడానికి నిదర్శనమైనటువంటి గీతాలు ఏవి అని అడుగుతారు తిలక్లో అభ్యుదయ కవి ఉన్నాడు అభ్యుదయాంశాలు ఉన్నాయి అని చెప్పేసి అనడానికి నిదర్శనమైనటువంటి గీతాలు ఏవి అని అడిగితే అది వసుదేక గీతం అట్లాగే ప్రార్థన అనే గీతాలు ప్రార్థన అనే గీతం ఇంతకుముందు చూపించాను వసుదేక గీతం ప్రార్థన అనే గీతం ఇదే ఇప్పుడు ప్రార్థన అనే గీతంలో ఏమన్నాడో చూద్దాం చూడండి ప్రార్థన అనే గీతంలో ఇలా అన్నాడు దేవుడా రక్షించు దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి ఈ కవితాపంతులు ఎవరివి అని అడుగుతాడు దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి అన్న కవితా పంతులు బాలగంగాధర్ తిలక్ గారి ఇది దేంట్లో అంటే ప్రార్థన అనే గీతంలో అనడం జరిగింది ఇంకొక మాట కూడా అన్నాడు మానవ చరిత్ర పూటల్లో నెత్తురోలికి మాసిపోయిన అక్షరాలను వివరించు అన్నది ఎవరు అన్న కవి ఎవరు అంటే మానవ చరిత్ర పుటలలో నెత్తురులికిన మాసిపోయిన అక్షరాలను వివరించు అన్న కవి తిలక్ అమృతం కురిసినటువంటి రాత్రికి ఏ అవార్డు వచ్చింది అని అడుగుతారు రెండు అవార్డులు వచ్చాయి కేంద్ర సాహిత్య అకాడమీ రాష్ట్ర సాహిత్య అకాడమీ కూడా రావడం జరిగింది తర్వాత తిలక్ రచించినటువంటి కరుణ రస ప్రధానమైనటువంటి కవిత ఏదని అడుగుతారు తిలక్ రచించినటువంటి కరుణ రస ప్రధానమైనటువంటి కవిత ఏదంటే సిఐడి రిపోర్ట్ ఏంటది సిఐడి రిపోర్ట్ తర్వాత తిలక్ మానవత్వానికి పరాకాష్ట అయినటువంటి కవిత్వ ఏది అని అడుగుతారు తిలక్ మానవతావాదానికి పరాకాష్ఠ అయినటువంటి పరాకాష్ట అయినటువంటి కవిత ఏది అంటే తపాల బంట్రోత్ అట్లాగే సైనికుని ఉత్తరం ఈ రెండు కూడా తపాల బంట్రోత్ సైనికుని ఉత్తరం ఈ రెండు కూడా ప్రసిద్ధి చెందినటువంటి అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంపుటంలోది అయితే ఇక్కడ ఇంకొక విషయం వసంతం వాడిపోయింది షెల్లి మరణించాడు అని కృష్ణశాస్త్రి పైన రచించింది ఎవరు అంటే శ్రీశ్రీ రాయడం జరిగింది వసంతం వాడిపోయింది శెల్లి మరణించాడు అనే కృష్ణ అని కృష్ణశాస్త్రి పైన స్మృతి గీతాన్ని రచించింది ఎవరు అంటే శ్రీశ్రీ తర్వాత ప్రశ్న అమృతం కురిసిన రాత్రి అనే వచన కవితా సంకలనానికి పీఠిక రచించిన వారు ఎవరు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కుందుర్తి ఆంజనేయులు తిలక్ కవిత అభ్యుదయ కవిత్వం కొన్ని పాళ్ళు భావకవిత్వం కొన్ని పాలు కొన్ని పాలు రూపం అన్నది ఎవరు కేవీఆర్ నరసింహం ఈ గాలి మూగదైపోయింది పాట బూడిదైపోయింది అనే స్మృతి వాక్యాన్ని తిలక్ పైన రచించింది ఎవరు అని అడుగుతారు గాలి మూగదైపోయింది పాట బూడిదైపోయింది అనే స్మృతి వాక్యాన్ని తిలక్ పైన రచించింది ఎవరు అంటే శ్రీశ్రీ జరిగింది శ్రీశ్రీ తనను గురించి తాను ఏమని చెప్పుకున్నాడు అని అడుగుతారు శ్రీశ్రీ తనను గురించి తాను ఏమని చెప్పుకున్నాడు అంటే ఇలా కూడా అడుగుతారు తనను తాను ప్రధానంగా అనుభూతి కవినని బల్లగుద్ది చెప్పుకున్నటువంటి కవి ఎవరు అని అడుగుతారు బల్లగుద్ది చెప్పుకున్నటువంటి కవి ఎవరు అంటే తిలక్ ఇట్లా బల్లగుద్ది చెప్పుకున్నాడు అని అన్నది మాత్రం ఆంజనేయులు తర్వాత నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం ధనిక ధనికవాదం సామ్యవాదం అని అన్నది ఎవరు మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ నా కవిత్వం కాదొక తత్వం మరి కాదు మీరనే మనస్తత్వం ఈ కవితా పంక్తులు ఎవరు అని అడుగుతారు తిలక్వి అమృతం కురిసిన రాత్రిలోనివి నా అక్షరాలు కన్నీటి జడలతో తడిచే దయా పార పారవతాలు అని చెప్పేసి అన్నదెవరు ఎవరు అంటే తిలక్ నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరవతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్నదెవరు అంటే అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుట్లో బాలగంగాధర్ తిలక్ అగ్ని చల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి కావాలి అన్నది ఎవరు అగ్ని చల్లిన అమృతం కురిసిన అందం ఆనందం దాన్ని పరమావధి కావాలి అని ఆకాంక్షించినటువంటి కవి ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ నవత కవిత అనే ఖండికను రచించినటువంటి కవి ఎవరు అని అడుగుతారు నవత కవిత అనే ఖండికను రచించింది తిలక్ తిలకును మానవతావాదిగా నిలబెట్టినటువంటి కవిత గీతం ఏది అని అడుగుతారు తిలక్ను మానవతావాదిగా నిలబెట్టినటువంటి గీతం ఏది అంటే ఆర్త గీతం ఇంపార్టెంట్ చాలా చెప్పిన ఆర్త గీతం ఇది తిలక్ గారి నేపథ్యం అట్లాగే కవిత్వం రచనలు కథలు అమృతం కురిసిన రాత్రి తిలక్ అభిప్రాయాలు తల తిలక్ పైన అభిప్రాయాలు తిలక్ పైన ముఖ్య ప్రశ్నలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ బాక్స్ కామెంట్లో చెప్పండి పెట్టండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టడం వల్ల ఏంటంటే వ్యూస్ పెరుగుతాయి కాబట్టి నాకు యూజ్ అవుతుంది మీరు అలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు పరోక్షంగా ఈ ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి మరిన్ని వీడియోలు చేయడానికి కూడా నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు మిత్రులకు